केबीएचबी नायडुगारी कुंडा बिर्यानी रेस्टोरेंट ఇక్కడ కుండ బిర్యానీ ఫేమస్ ఇక్కడ వచ్చే కస్టమర్స్ కి కుండలో తీసుకొచ్చి బిర్యానీ అయితే వడ్డిస్తారు మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం లోపలికి వెళ్లి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వాళ్ళు ఎలా వడ్డిస్తారు ఈ థాట్ ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం లోపలికి వెళ్దాం పదండి మొత్తం పాట్లోనే చేస్తున్నారు ఆథెంటిక్ స్మెల్ గాని ఆ టేస్ట్ గాని చాలా బాగుంటుంది బిర్యానీ అంటే కాస్ట్ ఎలా ఉంది వెరీ రీజనబుల్ అండి చాలా రీజనబుల్ ఉంది కాస్ట్ ఇయల్ల తినడం కూడా స్పెషల్ టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ బాగుందండి డెలిషియస్ గా బాగుంది మరి అంత ఎక్కువ మసాలా కాదు తక్కువ కాదు నార్మల్ గా మినిమం మేము మెజెస్టిక్ ట్రై చేసాం చికెన్ మెజెస్టిక్ చాలా బాగుంది ఎస్ ప్రస్తుతం మనతో పాటు నాయుడు గారి కుండా బిర్యానీ రెస్టారెంట్ నిర్వాహకులు సందీప్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ మీకు ఈ కుండా బిర్యానీ అనే థాట్ ఎలా వచ్చింది సో యాక్చువల్గా ఇది ఫస్ట్ 2016 లో విజయవాడలో ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు ఓకే సో తను ఫుడ్ కోర్ట్లో ఒక రోడ్ సైడ్ ఫుడ్లో స్టార్ట్ చేశాడు సో ఆఫ్టర్ దట్ తను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే తన దగ్గర నుంచి ఫ్రాంచైజెస్ తీసుకొని నేను హైదరాబాద్లో తెలంగాణలో ఫస్ట్ బ్రాంచ్ కేబీహెచ్బీలో స్టార్ట్ చేశాను 1 ఇయర్ 14 మంత్స్ అవుతుంది సో ఈ 14 మంత్స్లో మేము ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో 20 బ్రాంచెస్ దాకా ఓపెన్ చేశాం సో హైదరాబాద్లో ప్రజెంట్ 5 రన్నింగ్లో ఉన్నాయి సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ 2016 నుంచి స్టార్ట్ అయింది ఓకే మా జర్నీ అని అంటే ఎలా నడుస్తుంది హోటల్ అంటే కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే కుండా బిర్యానీ కదా ఎట్లా వస్తుంది రెస్పాన్స్ యాజ్ ఆఫ్ నౌ అయితే వీఆర్ హ్యాపీ ఫర్ దట్ సో కస్టమర్స్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు సో మేము దానికి చాలా హ్యాపీగా ఉన్నాం టైమింగ్స్ ఎట్లా అంటే మన సో మార్నింగ్ 12 నుంచి ఈవినింగ్ 11:30 వరకు కంటిన్యూగా అన్ని బ్రాంచెస్ ఉంటాయి
అంటే మీకు థాలీస్ కూడా అందిస్తున్నారు, ఎటువంటి థాలీస్? ఇనిషియల్ డేస్లో మా దగ్గర బాహుబలి థాలీ అని ఉండేది. సో ఆఫ్టర్ దట్ కొంతమంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ వల్ల మేము అన్స్టాపబుల్ థాలీ అనేదాన్ని లాంచ్ చేసాము. బాహుబలి థాలీ అనేది ఏంటంటే ఓన్లీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి, బట్ కొంతమంది మొత్తం మాకు నాన్ వెజ్ కావాలని అడుగుతున్నారు. సో అందుకోసం అని చెప్పి అన్స్టాపబుల్ థాలీని లాంచ్ చేశాము. అన్స్టాపబుల్ థాలీలో కూడా 30 ఐటమ్స్ ఉంటాయి, మొత్తం నాన్ వెజ్ ఉంటాయి. బాహుబలిలో కూడా 30 ఐటమ్స్ ఉంటాయి, బట్ ఇట్స్ ఇన్క్లూడెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఓకే, అంటే ఇక్కడ మీకు బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి మాకు మా బ్రాంచెస్ వచ్చేసరికి కేపీహెచ్బి, గచ్చిబౌలి, దిల్షుక్ నగర్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. అంటే మీకు ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయా? అంటే మేము స్విగ్గీ అండ్ జొమాటో ప్రతి బ్రాంచ్కి అవైలబుల్ ఉంది. అంటే క్యాటరింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? యాజ్ ఆఫ్ నౌ అయితే పార్టీ హాల్స్కి అయితే ఇస్తున్నాము. క్యాటరింగ్ డిపెండ్ అపాన్ ఆర్డర్ని బట్టి ఇస్తున్నాము, బికాస్ ఎందుకంటే సాటర్డే సండే అయితే చిన్న చిన్న ఆర్డర్స్ మేము తీసుకోలేము, బికాస్ వీ ఆల్సో లాట్ ఆఫ్ ఫ్రెష్ ఇన్ ద రెస్టారెంట్. సో దట్స్ వై వీఆర్ నాట్ టేకింగ్ ద స్మాల్ ఆర్డర్స్. ఓకే ఓకే. అంటే విచ్ టైప్ ఆఫ్ ఐటమ్స్ మీరు అందిస్తున్నారు? అంటే ఓన్లీ బిర్యానీ ఆర్ సౌత్ ఇండియన్ వెరైటీస్ అండ్ చైనీస్? దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి, దాదాపు 250 ఐటమ్స్ దాకా ఉన్నాయి. మన దగ్గర సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అండ్ చైనీస్ ఐటమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. బిర్యానీస్లో కూడా దాదాపు 15 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి మన దగ్గర. అండ్ తందూరి ఐటమ్ ఉంది, బ్రెడ్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ చూసాం కదా, నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్లో చాలా రకాల వంటకాలు అయితే అందిస్తున్నారు. అలాగే తక్కువ ధరలు, చాలా టేస్టీగా అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ అయితే, అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ అయితే వీళ్ళు ఫుడ్ తయారు చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్, వన్ డే తెలుగు, హైదరాబాద్.